కల్లూరు మైనారిటీ మాస్ కమిటీ సెక్రటరీ నేను. ఇక్కడ కల్లూరు ఏరియాలో ఇది 10 ఎకరాల 64 సెంట్లు వచ్చేసి ఒక్బోర్డ్ భూమి. అలీసా మస్జిద్ 5 ఎకరాలు, శాసా మస్జిద్ 5 ఎకరాల 64 సెంట్లు. ఇది వచ్చేసి ఒక్బోర్డ్ ల్యాండ్ ఇది. మేము దీనిపైన ఒక 10 సంవత్సరాల ఫైట్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తే మేము కలెక్టర్ గారు ఏం చెప్పినారంటే కొన్నెరంగారావు కమిటీ వేసేసినారు. కొన్నెరంగారావు కమిటీ వేసి రిపోర్ట్ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇది ఒక్బోర్డ్ ల్యాండ్ అని క్లియర్ చేసేసి శాసామది అలీసామది సంబంధించిన భూమి ఇది, ఒక్బోర్డ్ సంబంధించింది. దీంట్లో ఉన్నవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు, ఇవన్నీ క్రిమినల్ కేసు పెట్టానని కలెక్టర్ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఒక్బోర్డ్ వాళ్లకు. ఇక్కడ కొంతమంది ఏం చేసినారంటే వాళ్ళకున్న ఫేక్ డాక్యుమెంట్లు తీసుకుపోయి కోర్టును తప్పుదోవ పట్టించి కమిషన్ తీసుకురావడం అన్నీ జరుగుతాయి. మేము ఈరోజు ప్రొటెక్ట్ చేయడం జరిగింది వాళ్ళను. మీరు కొలచడానికి లేదు ఇది, సర్వేర్ వాళ్ళను కొలచడానికి జరగదు ఇది. మేమందరం దీన్ని 10 సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నాం. అయినా కానీ కొంతమంది దౌర్జన్యంగా ఇల్లు కట్టుకోవడం, ఒక 10-12 ఇళ్ళు కట్టడం జరిగింది. దీన్ని ఒక్బోర్డ్ వాళ్ళు కూడా మేము తొందరలో డెమాలిష్ చేస్తాము. మున్సిపాలిటీ వాళ్ళకు కూడా తర్వాత ఈ లైన్ కూడా మార్చడానికి వాళ్ళు చలాన కట్టింటే అది కూడా క్యాన్సిల్ చేయించేసినారు. ఇది మాది, ఇది స్థలం, ఇది మేము చెప్తే మీరు చేయాలి కానీ ఎవరు ప్రైవేట్ వ్యక్తులు చేయకూడదని క్యాన్సిల్ చేయడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే త్వరలోనే ఆర్డర్ వస్తుంది, లోకాయుక్త కేసు వేయడం జరిగింది 3 సంవత్సరాల క్రితం. అది కూడా ఆర్డర్ పాస్ అయింది, అది కూడా త్వరలో వస్తుంది, అది కూడా డెమాలిషన్ కోసం ఆర్డర్ ఇస్తామని చెప్పినారు. మాకు ఇవన్నీ ఎవిడెన్స్ పెట్టుకునే మేము ఇవన్నీ, మేము ఎవరినూ ఇబ్బంది పెట్టడానికి మేమైతే లేదు. మేమేమందంటే కర్నూలు నుంచి విడిపోయిన తర్వాత పాణ్యము దాదాపు కల్లూరు పాణ్యం నియోజకవర్గం ఏర్పడింది. దాదాపు 50,000 మంది మేము ఇక్కడ జీవనం చేస్తున్నాం అందరం ఈ అర్బన్ ఏరియాలో. మాకందరికీ ఒక శాధికాన లేదు, ఒక స్థలం లేదు, ఏం లేదని. కర్నూలు ఒక్బోర్డ్ ఆఫీస్ ఉన్నట్లు మాకు లేదు. ఇవన్నీ మేము పెట్టుకోవాలని, ఒక మసీదు, ఒక శాధికాన కట్టుకోవాలని, వీధిగా కట్టుకోవాలని, ఒక ఉర్దూ స్కూల్ పెట్టుకోవాలని, హై స్కూల్ పెట్టుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ అందరూ మా పైన దౌర్జన్యం చేయడానికి తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ మేమందరూ పోలీసుకు కూడా మేము ప్రొటెస్ట్ అర్జీ పెట్టడం జరిగింది. మా మీద దౌర్జన్యం కేసులు పెడితే ఎఫ్ఐఆర్ కేసులు కూడా అయినాయి వాళ్ళ పైన. మా పైన కూడా కోర్టు ద్వారా కేసులు చేయడం పెట్టడం జరిగింది రీసెంట్గా కూడా. 3 కేసులు ఉన్నాయి నా పైన. ఇవన్నీ మేము ముఖ్యమంత్రి సీఎం గారికి మేము విజ్ఞప్తి చేసేదంటే మైనార్టీలను ఒక మీరు ఎంతో బాగా చేస్తున్నామని చెప్తున్నారు, మమ్మల్ని కూడా కాపాడి మీరు మా స్థలం మాకు ఇప్పించాలని మేము కోరుతున్నాం. మేము మైనార్టీలకు హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుతున్నాం. ఈ మసీదు కోసము, శాదికాన కోసం మీ ఫండ్స్ ద్వారా మాకు కట్టి శాంక్షన్ చేసి కట్టించాలని కోరుతున్నాం. మేము ముఖ్యమంత్రి మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. 4-5 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. ఇంతకుముందు మా పెద్దోళ్ళు పోరాడుతుండే, దానికి బౌండరీ చేపించుకొని ఇది చేసుకొని కాపాలా కాసుకున్నాం. 81 నుంచి మనకు డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, కానీ దీనికి సంబంధిత ఎవరైతే ఉన్నారో వారసులు వాళ్ళందరివి డాక్యుమెంట్స్లో సంతకాలు ఉన్నాయి, ప్రూఫ్తో సహా మా దగ్గర ఉన్నాయి. ఆ బేస్ పైనే మేము ఇంజెక్షన్ ఆర్డర్స్ మాకు వచ్చినాయి. దాని తర్వాత హైకోర్టుకు పోయి కోర్టు కమిషన్ ద్వారా మాకు ఈ రోడ్డు మన ఈ ఏదైతే మన ప్లాట్ ఉన్నాయో దీనిపైన మన ఒక్బోర్డ్ మాది అని హక్కు చూపిస్తుంది, కానీ దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు వాళ్ళకు లేవడం వల్ల మనకు హైకోర్టు ద్వారా మనకు కమిషన్ వచ్చింది. దానికి ఇంకొకటి ఏమంటే ఈ తొలగించాలని ఒక్బోర్డుది మన, ఎందుకంటే మేము ఎవరికైనా అమ్ముకోవాలా ఏదైనా చేసుకోవాలంటే ఇన్ ఫ్యూచర్లో మాకు ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి ఏమో మేము పోయినాం, ప్రతిసారి పోరాని మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి ఇక్కడ వచ్చి ఒక్బోర్డు వాళ్ళు మాది 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 అని ఇది చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్లకు 3 ఎకరాల 25 సెంట్లు మసీదు ల్యాండ్ అని ఇచ్చేసినారు, వాళ్ళే తీసుకున్నారు. కలెక్టర్ గారు వచ్చి, మనకు ఎంఆర్ఓ గారు వచ్చి, ఎంఆర్ఓ అందరూ వచ్చి వాళ్ళకు బౌండరీస్ చేపించి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసినారు. ఆల్రెడీ వాళ్ళ మసీద్ పని వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు దాంట్లో. కానీ ఇప్పుడు ఫర్దర్ వేరేది కూడా మాదే అని మనకు బలవంతం చేస్తున్నారు, ల్యాండ్ లాక్కోవాలని ఇది చేస్తున్నారు. మేము బౌండరీ చేస్తే బౌండరీ పగలగొట్టాలని ఇది చేస్తున్నారు. ఎవరు రాత్రి నీడలో వచ్చి పగలగొట్టిపోతున్నారు, మా డబ్బులు అంతా వృధాయిపోతున్నాయి. 2 లక్షలు పెట్టి మేము బౌండరీ చేసినాము, కానీ ఆ బాండ్ ఎవరు ముందుకు రావట్లేదు. పోలీసులో కంప్లైంట్ కూడా పెట్టాము, స్పందనలో పెట్టాము, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినాము. చాలామంది మేము సఫర్ అవుతున్నాము ఆ ల్యాండ్ తీసుకుని వచ్చి. 42 సంవత్సరాలు అయింది ఇప్పటికి మేము తీసుకునే ల్యాండ్, 42 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాం. ఎక్కడికి అనేది ఏం ఇంతవరకు తెలియట్లేదు. ఎవరికైనా అమ్మాలంటే కూడా ప్రాబ్లం అవుతుంది. మాది ల్యాండ్ ఇదే, మాదే మా ఫాదర్ ల్యాండ్ ఇది. మా ఫాదర్ ఉన్నారు, వారు లారలేకపోతున్నారు. ఇది మా ల్యాండ్, మా ఫాదర్ది. 37.5 మా ల్యాండ్, 37.5 సెంట్ ఉన్నాయి. దీంట్లో మేము 3 పార్ట్నర్స్ ఉన్నాము. దాంట్లో మాది 12 సెంట్లు ఉంది, ఇంకొక వీళ్ళది వచ్చేసి 5 సెంట్లు ఉంది. అది ఇంకొక మా బ్రదర్ ఉన్నారు, వాళ్ళది 8 సెంట్లు ఉంది. అది ఇంకొక మా బ్రదర్ 12.5 సెంట్లు ఉంది. అట్లా మొత్తం 4-5 పార్ట్నర్స్ ఉన్నాం మేము. ఇది మనం దాన్ని విధి చేసుకున్నది. మీరు ఏమైనా చెప్తారేమో చెప్పండి. 50,000 ఇల్లులు ఉన్నాయి, సుమారుగా 100,000 కోసం ఇక్కడ ముస్లిం మైనార్టీ వాళ్ళు ఉన్నారు.
ఈ స్థలం 10 ఎకరాల 64 సెంట్ స్థలం ఉంది. సుమారుగా ఒక 10 సంవత్సరాల నుంచి దీన్ని ముస్లిం మైనారిటీలు పోరాడుతున్నారు. ఈ జగన్ మోహన్ రెడ్డి గారు మనకి ఈ స్థలం కోసం ఈ సాయిబుల కోసం ఈ స్థలం మనకి చేస్తే దీని ఒక పెద్ద మసీదు కట్టాలని ఉన్నాం మేము. పెద్ద మసీదు కూడా ఫౌండేషన్ వేసినాము, దానికి ఆపుతున్నారు. ఒక మనకి ఇంత పాండ్యం వర్గంలో ఒక మైనార్టీ స్కూల్ లేదు. మైనార్టీ స్కూల్ లేదంటే ఎంత కిందికి పోయిన ముస్లిం మైనార్టీ వాళ్ళము. మనకి స్థలం పెట్టుకొని కూడా ఈ స్థలం మీద మనం అకారిచ్చి కట్టలేము. దానికి మన కలెక్టర్ ద్వారా మాకు మోహన్ రెడ్డి గారు ఈ స్థలం ఇప్పిస్తే మీకు మేము తలుచుకుంటాము. ఈ ముస్లిం కోసం మీరు చాలా మంచి పనులు చేస్తున్నారని అనుకుంటున్నాం, కానీ మనకి ఈ పనులు మాకు లేదు, చేస్తలేరు. ఒక షాదీఖానా కావాలా? షాదీఖానా లేదు. ఒక షాదీఖానా, ఒక జడ్జి వార్డు, ఒక మసీదు కట్టి మనకి స్థలం ఇస్తే బాగుండు. 10 ఎకరాల 64 సెంట్ ఉంది. ఒక పార్టీ వచ్చే ముందు చూడండి ఈ స్థలము. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు మాకు ఈ స్థలాని కోసము ఫేక్ డాక్యుమెంట్లు తెచ్చి ఒకరు 10 సెంట్లు కొనుక్కొని ఈ మా స్థలం అని వస్తున్నారు. మీ గురించి మాకు వస్తే మీకు తలుచుకుంటాం. కలెక్టర్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. అందుకే కలెక్టర్ కూడా ఇది ఫేక్ డాక్యుమెంట్ అని రాసి ఇచ్చి కూడా మళ్ళీ వస్తున్నారు. మాకు ఈ స్థలం మాకు మీరు మాకు సాయం చేస్తే బాగుంటుంది. మాదాల రామయ్య కంటే ముందు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ద్వారా ఇది తర్వాత రబియాబి అండ్ ఇక్కడ వీళ్ళు కొన్నట్టుగా ఉంది మొదట డాక్యుమెంట్లో. ఆ తర్వాత 1981లో నలుగురు భాగస్వాములు జయస్వామి, ఈశ్వరయ్య, తర్వాత ధనారెడ్డి లంబోదరప్ప కొడుకు ఆ భాగంలో 5 ఎకరాల స్థలం వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళు ఫ్లాట్లుగా మార్చి 1984లో వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.